హలో, ఎక్కడ ఉన్నానో తెలుసా? గూగుల్ ఆఫీస్, క్రియేటివ్ కలెక్టర్స్ అని యూట్యూబ్ వాళ్ళదే మీటింగ్ జరుగుతుంది. ఒక 3 డేస్ బ్యాక్ మెయిల్ వచ్చింది. సో అప్పటి నుంచి సూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఎప్పుడు అటెండ్ అవుదామా, ఎవరిని కలుద్దామా, ఎలా ఉంటుంది అని అసలు ఎన్ని ఆలోచనలో ఫైనల్లీ ఈరోజు వచ్చేసింది. అదిగో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఇంకా మరి ఎవరు వచ్చారో ఏంటో కలుసుకొని మళ్ళీ మీట్ అవుతా. వెళ్లే ముందు యూట్యూబ్ అంతా వెతికేశాను, అసలు దీని గురించి తెలుసుకుందాము, ఎలా కండక్ట్ చేస్తారా ఏంటా అని. కానీ ఎంత వెతికినా నాకేం ప్రాపర్గా వీడియో ఏం దొరకలేదు. అందుకనే నెక్స్ట్ టైం వాళ్ళకి హెల్ప్ అవుతాను ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి మీటింగ్కి నేను రావడం అయితే ఇది ఫస్ట్ టైం. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారో కూడా తెలీదు, జస్ట్ 100 పీపుల్ని సెలెక్ట్ చేశారంతే. రోజుకి 2 స్లాట్స్ 2 డేస్, అంటే మొత్తం 400 పీపుల్ని సెలెక్ట్ చేశారు. వీధికొక్క యూట్యూబర్ ఉన్న ఈ రోజుల్లో మొత్తం ఆంధ్ర తెలంగాణ నుంచి 400 పీపుల్లో నేనొక్కదాని అనేసరికి నాకు చాలా ఎక్సైట్మెంట్ అండ్ సూపర్ హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా పిలిచారు, మెయిల్ వచ్చింది, కానీ నేనప్పుడు యూఎస్లో ఉన్నాను కదా, మరి రాలేక అటెండ్ అవ్వలేకపోయాను. అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను, అయ్యో మిస్ అయిపోయానే అని. ఏదో ఛానల్ స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్కి సంబంధించి బోల్డ్ అని డౌట్స్, ఆ డౌట్స్ క్లియర్ చేసుకుందామన్నా లేకపోతే ఎవరిని అడుగుదామన్నా ఈ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేరు. సో ఇక్కడికి వస్తే అలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నా. అసలు యూట్యూబ్ ఇలా మీటింగ్ కండక్ట్ చేయడానికి ఇంటెన్షన్ కూడా అదే, వేరే యూట్యూబర్స్తో కొలాబరేట్ అయ్యి ఇంకా బాగా గ్రో అవ్వమని. ఇందాక నుంచి ఇతన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, ఇతను కూడా ఒక యూట్యూబరు, ఛానల్ పేరు పూల చొక్క. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సినిమా రివ్యూస్ అన్ని చేస్తూ ఉంటారు. చాలా షార్ట్ వీడియోస్, అంటే 1 ఆర్ 2 మినిట్స్ ఉంటుంది అంతే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత చేతికి బ్యాండ్లు బ్యాడ్జ్లు పెట్టి ఈ లోపలికి పంపించారు. ఇక్కడంతా బోల్డ్ ఫుడ్ డ్రింక్స్ ఉంది, రకరకాల ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఉంది, కానీ అస్సలు ఫుడ్ మీద మనసే లేదు. ఎవరొస్తారా, ఎవరిని పరిచయం చేసుకుందామనే మూడ్లోనే వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నా. యాక్చువల్గా ఒక్క ఛానల్కి ఒక్కళ్ళే అలౌడ్, కానీ మన ఛానల్లో వేరే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటే వాళ్ళని కూడా, అది కూడా ఒక్కళ్ళు మాత్రం తీసుకురావచ్చు. అంటే మా హస్బెండ్ కూడా అలౌడ్ కానీ ఊర్లో లేరు, అందుకే నేను ఒక్కదానే వచ్చాను. ఒక్కరు పరిచయం అయ్యారు, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఛానల్ రన్ చేస్తున్నారంట, ఈ ఫీల్డ్లో బాగా సీనియరు, అందుకే చాలా విషయాలు తెలుసుకున్నాను అతని దగ్గర నుంచి. వీళ్ళిద్దరినీ గుర్తుపట్టే ఉంటారేమో, వంశీ కృష్ణారెడ్డి అని కృష్ణ చైతన్య రెడ్డి, మోటివేషనల్ స్పీకర్స్, వారాది ఫార్మ్స్ అనే పేరుతో కూడా బాగా ఫేమస్ వీళ్ళు. ఫైనల్గా లోపలికి పిలిచారు, ఇది మా మీటింగ్ జరిగిన ప్లేస్. యాక్చువల్ స్లాట్ అయితే ఈవినింగ్ 3:30 నుంచి 7:30 వరకు, కానీ 3:30 నుంచి 4:30 వరకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఆ ఫుడ్ దగ్గరే వదిలేశారు. యాంకర్ వచ్చింది, అందరిలో బాగా జోష్ అయితే తెప్పించింది. ర్యాండమ్ గా ఒక 3 నలుగురిని సెలెక్ట్ చేసి యూట్యూబ్ జర్నీ చెప్పమంది. వాళ్లల్లో నేనొకదాన్ని. నేనైతే ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడడం, నన్ను తీసేవాళ్ళెవరూ లేక వీడియో లేదు. మరి యూట్యూబ్ వైపు నుంచి ఒక స్పీకర్ వచ్చి ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే బెటరు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 2 పాపులర్ యూట్యూబర్స్ శీతల్ గౌతమును, అనిల్ జీలా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సందడి ఎక్కువైపోయింది. వాళ్ళ యూట్యూబ్ జర్నీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత అంతా ఇంటరాక్టివ్ సెషనే. ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఒక వీడియో చేసుకుని రమ్మన్నారు, అప్పటికప్పుడు అప్లోడ్ చేయాలంట. చిన్న బ్రేక్ కాదు, యాక్చువల్గా 40 మినిట్స్ టైం ఇచ్చారు. 40 మినిట్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు అసలు, ఎందుకంటే అందరితో మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడం, అసలు వీడియో చేయడం ఎవరిని చూడలేదు, అందరూ పరిచయాలతోనే ఫుల్ బిజీగా ఉన్నారు. శీతల్ గౌతమ్ అనంటే ఈ అమ్మాయే, వెబ్ సిరీస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయి బాగా తెలిసే ఉంటుంది. అందరూ ఇంతే, అందరితో కలవడం, అందరితో పరిచయాలు పెంచుకోవడం, వీడియోలు తీసుకోవడం. తన పేరు వచ్చింది సంధ్య, ఎప్పుడు నన్ను సతాయిస్తుంటారు కదా, తనే అండి. సతాయించడం కాదు, సరే నన్ను సతాయిస్తుంటారు. లేదు, మీరే కావాలంటే మా ఛానల్కి వెళ్ళి చూడండి, ఎవరెవరిని బాగా సతాయించారు. నన్ను గుర్తుపట్టి వచ్చి పలకరించిన వాళ్ళు ఉన్నారు. అబ్బా అసలు నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. నాకు ఈ వీడియోస్ అంటే చాలా ఇష్టం. దట్టు మీరు బాటిల్స్ ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. దట్టు నేను కంటిన్యూస్ గా నేను మిమ్మల్ని చూస్తూ కానీ దట్టు మీరు నావిగేట్ చేసే పద్ధతి నాకు చాలా ఇష్టము. ఇట్ వాస్ రియల్లీ సింప్లీ సూపర్. సో ఇంకా మీ దగ్గర నుంచి మేము మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి మీరు మంచి మంచి వీడియోస్ మాకు చేసి ప్రజెంట్ చేస్తే మోర్ హ్యాపీ అండి. సో మీతో కలిసి ఒక వీడియో అన్నా తను చేయాలనుకుంటుంది.
సో వీళ్ళ సీరియల్ ఏదో వస్తుందంటారు విజయ గారు, సారీ ప్లీజ్ చెప్పండి. ట్రావెలా? ఓకే, స్పీచ్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో చెప్పండి, మీకు ఫస్ట్ ఈవెంటా, సెకండ్ ఈవెంటా? ఫస్ట్ ఈవెంట్. ఎలా అనిపిస్తుంది? నేను కూడా మీరు అందరినీ కలవడం హ్యాపీ అండి. సో ఈమె ట్రావెలింగ్ కంటెంట్ ఏదో చూడండి, మీరు కూడా ఆమె ట్రావెల్ కంటెంట్ చూసి మీరు కూడా ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. అందరు ప్లాన్ చేసుకున్నట్టే ఉంటాయా? అవునా? సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, మా యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటే, సో వాళ్ళందరూ వీడియోస్ ద్వారా చూడొచ్చు విజయ అక్క ఛానల్లో. మీ ఛానల్ పేరు? విజయాస్ హరివిల్లు. కంగ్రాచులేషన్స్ అండి. మీ ఏజ్ అండి? సో యాక్చువల్ విషయం ఏంటంటే, మా గంగా కూడా 60, మీరు 55. మీ అందరి ఈ ఏజ్ లో మాకు వచ్చే ఇన్స్పిరేషన్, మన ఆడవాళ్ళంతా ఏమని చూసి ఇన్స్పైర్ కావాలి, ఇంకా ఎలా ఉండాలి ఏజ్ లో కూడా. అంటే మగవాళ్ళు కావద్దా? మీరు కూడా కావచ్చు. మీరు 55 వచ్చాక కండి. ఓకే, సీ యు. ఆ బ్రేక్ టైం అంతా ఇంతే. ఒకరినొకరు కలుసుకోవడం, పరిచయం చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, మొత్తం ఇదే పని. చాలా అంటే చాలా సరదాగా టైం అయిపోయింది. మళ్ళీ సెషన్ స్టార్ట్ అయింది. ఇంటరాక్టివ్ సెషన్ ఇది కూడా. పార్టిసిపెంట్ సెలెక్షన్ రకరకాల ఫీల్డ్స్ నుంచి చేసినట్లు అనిపించింది. ఎందుకంటే దీనిలో మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్మే వాళ్ళు ఉన్నారు, వెబ్ సిరీస్ వాళ్ళు ఉన్నారు, లైఫ్ స్టైల్ బ్లాగర్స్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ఫీల్డ్స్ అన్నమాట. మీరు ఇంకా ఇన్స్పైర్ చేస్తూ ఎంతో మంది ఎన్నో దీపాలు వెలిగించాలని, 6 ఛానల్లు 60 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకంటే ఎక్కువ సజెషన్కి శ్రీకాంత్ అని కురిస్తాడు. హలో అండి, హాయ్. ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా, ఐఎమ్ సంధ్య, మామ్ అండ్ మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఐమ్ ఏ లైఫ్ స్టైల్ బ్లాగర్. సో ఇప్పుడే విజయ గారిని కలిసాము, ఇట్స్ నైస్ మీటింగ్ యూ అండి. ట్రావెల్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారట, డెఫినెట్గా చూస్తాము. వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళకపోయిన వీడియోస్ చూసాను, అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుంటాము. సో నైస్ మీటింగ్ యూ అండి. ఒక్క వీడియో పోస్ట్ చేసింది, లాంగ్ వీడియోస్ అలా ఉంటాయి. 12 to 15 minutes వీడియోస్. నేను ఒకటి 2 రోజులకు ఒకటి చేయడం చచ్చిపోతున్నాను, కింద మీద పడిపోతూ ఉంటాను. అలా బోల్డని పరిచయాలతో మొత్తానికి సెషన్ అయిపోయింది. సెషన్ అవగానే మళ్ళీ మంచి డిన్నర్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజిటబుల్ రోల్స్, చికెన్ రోల్స్, ఒక్కటా రెండా బోల్డని రకాలు పెట్టారు. మామూలుగా పబ్లిక్ ప్లేసెస్ లో వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎవరేమనుకుంటారు అని. కానీ ఇక్కడైతే అందరూ వీడియో తీసేవాళ్ళే. సో అసలు చాలా ఫ్రీగా, హ్యాపీగా తీసేసుకున్నాను వీడియో. వస్తుంటే లాస్ట్కి చేతిలో ఇది పెట్టారు. దీనిలో యూట్యూబ్ లోగో ప్రింట్ చేసిన ఒక బుక్కు, ఒక పెన్ను, ఒక టోపీ ఉన్నాయి. ఇది ఈవెంట్ విశేషాలు. మీకెవరికైనా ఇన్విటేషన్ వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈవెంట్.